హల్లెలూయా, అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవుని వాగ్దానము కదండి. మరి ప్రతిరోజు ఉదయకాల సమయంలో దేవుడు మరి వాగ్దానం ద్వారా మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ స్థిరపరుస్తూ ఉన్నాడు కదండి. మరి ప్రార్థించుకుందాం. వాగ్దానం కొరకు ప్రతి ఒక్క నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధుడా యేసు ప్రభా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల గొప్ప దేవాన్ని కొందనాలు యేసయ్యా. ఆకాశంని సింహాసనం భూమిని పాదపీఠం యేసు ప్రభా, మీ పాదాల సన్నిధికి మేము మొరపెడుతున్నాం యేసయ్యా. మా కుతురు మీ దయచేయండి యేసయ్యా. వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామం నడిచినాను తండ్రి, ఆమెన్, హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాగ్దానము మొదటి యోహాను 2:8 అండి. మరియు కొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది, కనుక అది ఆయన యందు మీ యందు సత్యమునే కదండి. హల్లెలూయా. చూడండి, దేవుడు మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నంట, హల్లెలూయా కదండి. మరి దేవుడు మనకి ఆజ్ఞలు ఇచ్చిండు కదండి, పాత నిబంధనలో 10 ఆజ్ఞలు, మరి కృత నిబంధనలో 2 ఆజ్ఞలు కదండి. నిన్ను వల్ల నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి, మరి పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో పూర్ణ వివేకంతో ప్రతి ఒక్కరూ ఏం చేయాలండి, దేవుని మనము స్తుతించాలి, దేవుని మనము గణపరచాలి, దేవుని మనము ఆరాధించాలంట, హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే కదండి లాయ్ చూస్తున్నారో కదండి, దేవుడు మీకు ఆజ్ఞ ఇస్తున్నంట కదండి. ఇంకేమంటుండండి, ప్రతి ఒక్కరము కదండి మరి రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, హల్లెలూయా కదండి. మీలో ఉన్న చీకటి, మీలో ఉన్న పాపము, మీలో ఉన్న సమస్యలు, మీలో ఉన్న బంధకాలు, మరి మీలో ఉన్న శ్రమలు కదండి, ప్రతి ఒక్కటి గతించిపోతుందంటే ఈరోజు కదండి, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అయితే మరి ప్రేమపూర్వక దేవుని ఆహ్వానిస్తున్నారో, ఎంతమంది అయితే దేవుని మీద ఆధారపడి ఉంటున్నారో, ఎంతమంది అయితే దేవుణ్ణి అడుగుతున్నారో కదండి, మీలో మీ కుటుంబంలో మీ జీవితంలో చీకటి గతించిపోతుందంట, హల్లెలూయా. నిజంగా నీలో వెలుగు కావాలంటే చీకటి గతించిపోతుందంట అండి. చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది, హల్లెలూయా. సత్యమైన వెలుగు కదండి, మన దేవుడు సత్యమైన దేవుడు అండి, నిజ దేవుడు కదండి. నీ సమస్యలు తీసేవాడు, నీ బంధకాల నుంచి విడిపించేవాడు, నీ రోగం నుంచి విడిపించేవాడు, నీ అవమానం నుంచి విడిపించేవాడు కదండి. ప్రతి సమస్య నుంచి, ప్రతి బంధకాల నుంచి, ప్రతి దాని నుంచి దేవుడు ఏం చేస్తాడంట అండి, విడిపిస్తాడంట, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమని సెలవిస్తుందంటే, చీకటి గతించిపోయినది కదండి, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది, హల్లెలూయా. నీలో మీలో కదండి ఏంటంట అండి, ఒక సత్యమైన వెలుగు ప్రకాశిస్తుందంట, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి ఎంతమంది అయితే దేవా నీ ఒక సత్యమైన వెలుగు నాకు కావాలి యేసు ప్రభా అని ఎంతమంది అడుగుతున్నారో, దేవుడు ఒక వెలుగుని నీ కుటుంబంలో నింపబోతుండు, నీ జీవితంలో నీ హృదయంలో నింపబోతుండు. నువ్వు ఏ చీకటి కోణలో ఉన్నావో, దేంట్లో ఉన్నావో, అన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించి గొప్ప చేస్తాడంట, హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే లాయ్ చూస్తున్నాడండి, మరి దేవుడు చీకటి గతించిపోయిందని నీతో చెప్తున్నాండి, నీ శ్రమలు గతించిపోయినాయని చెప్తుండు, నీ అవమానము గతించిపోయిందని చెప్తుండు, నీ జీవితం ఒక వెలుగును నేను ఇస్తా, హల్లెలూయా. మరి మనము సత్యముగా జీవించాలంట, యథార్థంగా జీవించాలంట, దేవునికి ఇష్టకరంగా జీవించాలి. ఎందుకంటే దేవుడు నీకు ఒక వెలుగుని ఇవ్వబోతుంది ఈరోజు, ఈ ఉదయకాల సమయం నీతో మాట్లాడుతున్నాండి. నువ్వు బాధల్లో ఉన్నావేమో, శ్రమల్లో ఉన్నావేమో, కష్టంలో ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, ఈరోజు నీ పనులు అవ్వట్లేదని నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు బలహీనంగా ఉన్నావని బాధపడుతున్నావేమో, దేవుడు నిన్ను బలపరుస్తున్నాండి, నేను ఎంతగానో దీవించాలని కోరుకుంటుండు, హల్లెలూయా. కాబట్టి నిన్ను ఒక వెలుగులో నడిపించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకే దేవుడు సెలవిస్తుండు, చీకటి గతించిపోయింది, నీ శ్రమలు గతించిపోయినా ఇంకా, నీ బాధలు గతించిపోయినా ఇంకా, నువ్వు విడిచిపెట్టు కదండి, సంతోషంగా జీవించు కదండి, దేవుని యొక్క మార్గంలో నడుమని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి కనుక అది ఆయన యందు మీ యందును సత్యమే కదండి, నిజం సత్యం అండి. నిజంగా ఆయన యందు ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన యందు ఎవరైతే నమ్ముతారో కదండి, మరి నిజంగా దేవుని నమ్మిన వారికంట మేలు జరుగుతుందంట. ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడంట, ప్రతి నిందను తొలగిస్తాడు, ప్రతి అవమానాన్ని తొలగిస్తాడంట, నీ కుటుంబాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడంట, హల్లెలూయా. కాబట్టి మరి దేవుని మనం ఎప్పుడైతే అడుగుతామో, ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడంట, ప్రతి బంధకాల నుంచి దేవుడు విడిపిస్తాడంట, ప్రతి శోధ నుంచి దేవుడు విడిపిస్తాడంట, ప్రతి అవమానాన్ని దేవుడు కొట్టివేస్తాడంట అండి, హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే లాయ్ చూస్తున్నారు
ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాగ్దానం ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నాడండి. కాబట్టి దేవుడి ఇచ్చే ఆజ్ఞ ప్రకారం లోబడి జీవించాలంట. ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుడు అనేక గొప్ప మేలులు జరిగిస్తా ఉంటాడంట. కాబట్టి దేవుడు ఈ వాగ్దానం దీవించి ఆశ్రయించునుగాక. ఆమెనండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా యేసు ప్రభా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల గొప్ప దేవానికి వందనాలు యేసయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వించండి. నైనా చీకటి గతించిపోయిందా యేసయ్యా, వెలుగు వాళ్ళ కుటుంబంలో ప్రకాశించునుగాక, వారి జీవితంలో ప్రకాశించునుగాక. ప్రతి ఒక్కరిని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటకు సహాయం దయచండి యేసయ్యానికి కోట్లాది స్తోత్రం యేసు ప్రభా. నైనా మీరు కార్యాలు జరిగించండి యేసు ప్రభా, అద్భుతాలు జరిగించే దేవుడు వేసయ్యా. మా అందు మీరుంటున్న దేవుడు వేసయ్యా. నైనా మీరు కార్యాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యము జరిగించండి యేసయ్యా. ప్రతి చీకటి శక్తులు అంధకార శక్తుల నుంచి విడిపించండి యేసయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈరోజు బర్త్డేస్ మ్యారేజ్ డేస్ జరుపుకున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలు దీవింపబడునుగాక. ఎంతమంది స్కూల్స్ నైనా కాలేజ్ జాబ్స్కి రాకపోకలు మీరు అన్నింటిలో మీరు తోడుగా ఉండండి. నైనా మంచి ఆరోగ్యమును బలమును శక్తిని ప్రతి ఒక్కరికి దయచండి. ఏ వైరస్ ఎవరిని ముట్టడానికి వీల్లేదు యేసు ప్రభా. ఎవరిలో బలహీనతగా ఉండడానికి వీలదు. బలహీనంగా ఉన్న వాళ్ళని బలపరచండి, స్థిరపరచండి, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యమును బలమును శక్తిని వారికి అనుగ్రహించండి యేసయ్యా. నైనా ఎంతమంది ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు, వారు ఆత్మీయంగా ఎదుగుటకు శక్తిని బలమును అనుగ్రహించండి. వాళ్ళు ఉన్న ప్రతి బలహీనత కొట్టి వేరిని బలపరచండి, స్థిరపరచండి యేసు ప్రభా. ప్రతి ఒక్కరూ నీ కొరకే జీవించటకు సహాయము దయచండి యేసయ్యా. నా దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. కృపగల దేవా, జాలిగల దేవా, కనికర్మగల మహాదేవుడు యేసయ్యా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనునికి స్తోత్రములు రాజా. యేసయ్యా మీరు కార్యాలు జరిగించి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వించి, ప్రతి సమస్య, ప్రతి ఫైనాన్స్ ప్రాబ్లం, ప్రతి ఒక్క బలహీనత, శ్రమ, నింద, అవమానము ప్రతి ఒక్కటి కొట్టివేసి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని నజరైన యేసుక్రీస్తు నామములో అర్చనాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవుడు దీవించి ఆశించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.